వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, సునీత, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో చాలా జోరుగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇప్పటివరకు వెలువడిన లోపల నుంచి వచ్చిన సమాచారం ప్రకారం 8 ఫలితాలు వెలువడగా అందులో 6 టీఆర్ఎస్ గెలిచింది. అందులో 9వ డివిజన్ సంబంధించి శారద, 13వ డివిజన్ సంబంధించి సురేష్ జోషి, 8వ డివిజన్ నుంచి గందే కల్పన, 24వ డివిజన్ నుంచి రామ తేజస్వి, 51వ డివిజన్ నుంచి రంజిత్ రావు, అదేవిధంగా 61వ డివిజన్ నుంచి రాములు. ఆరు చోట్ల మొత్తంగా చూసినట్టయితే ఇప్పటి వరకు 30 మొత్తంగా చూస్తే గ్రేటర్ వరంగల్ పై గులాబీ జెండా ఎగరబోతుందనే స్పష్టంగా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 35 స్థానాల్లో టీఆర్ఎస్ లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి, ముఖ్యంగా 29వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న గుండు సిద్ధాలని, అదేవిధంగా 1వ డివిజన్, 2వ డివిజన్ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు, అదేవిధంగా 3వ డివిజన్ నుంచి 7, 11, 12, 13, 14, 16, 19, 20, 21, 23, 25, 26 ఇలా 35 లీడ్ లో కొనసాగుతున్న పరిస్థితి. ముఖ్యంగా చూసినట్టయితే ప్రతిపక్షాలు ఏవి కూడా టీఆర్ఎస్ కు పోటీగా నిలవలేకపోయాయని స్పష్టంగా సునీత, ఈ గ్రేటర్ వరంగల్ పై టీఆర్ఎస్ జెండా మరోసారి ఎగరబోతుందని చెప్పుకోవచ్చు సునీత. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.